हे गाइस वीडियो मन बिटकॉइन लेजेंड की संबंधी अपडेट राव जरिंदन सो अपडेट गुरिंचेतेना डिस्कशन चेद्दाम। सो मन चैनल फर्स्ट टाइम विजिट चेस्तुन्नारु अंटे कोत्तवाळ्ळु इदे मन माइनिंग चैनल अन्नमाट। ఫ్రీగా క్రిప్టో కరెన్సీస్ అర్న్ చేయడం ఎలా, ఆ కరెన్సీస్ తో ఆన్ ఫ్యూచర్ లో బెనిఫిట్ పొందడం ఎలా, ఇది మన ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవేవి అయితే ఉన్నాయో అవన్నీ మీరు జాయిన్ అవ్వండి. ట్విట్టర్ అవ్వచ్చు, టెలిగ్రామ్ అవ్వచ్చు, మంచి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో గైస్ ఇక్కడ మనము బిట్ కాయిన్ లెజెండ్ బీసీఎల్ అన్నమాట. సో ఈ బీసీఎల్ లో అప్డేట్ ఏమొచ్చింది అనే దాని గురించి డిస్కషన్ చేద్దాము. సో మేజర్లీ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇదొక మైనింగ్ యాప్. ఎలాంటి మైనింగ్ యాప్ అంటే అయినా ఎన్ఎఫ్టీస్కి సంబంధించిన మైనింగ్ యాప్ అనమాట. ఈ ఎన్ఎఫ్టీస్ని యూజ్ చేసేసి మనం ఫ్యూచర్లో మంచి గేమింగ్స్ అయితే ఆడొచ్చు. సో అక్కడ మనము యూనిక్గా ఎన్ఎఫ్టీస్ క్రియేట్ చేసి కూడా మన ఓన్ ఎన్ఎఫ్టీస్ అంటే మన ఫేజ్కి సంబంధించిన ఎన్ఎఫ్టీస్ కూడా క్రియేట్ చేసేసి, సో ఆల్రెడీ ప్రోగ్రామింగ్ ఉంటుంది అనమాట, కింద హీరో ఎన్ఎఫ్టీస్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా మన ఎన్ఎఫ్టీస్ తయారు చేసేసి సేల్ చేయొచ్చు, లేదంటే అదే అవతార్తో మనము గేమ్స్ అయితే అయినా ఆడచ్చు అనమాట. సో ఇవన్నీ వర్చువల్ రియాలిటీకి సంబంధించిన గేమ్స్ లాగా ఉంటాయన్నమాట. సో మనందరికీ తెలుసు వెబ్ త్రీకి సంబంధించిన ప్రాజెక్టే, ఆన్ ఫ్యూచర్లో వెబ్ త్రీనే మనకు మంచిగా బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. సో ఇందులో వచ్చేసి మనకు అప్డేట్ ఏంటి అంటే, సో కొత్త వాళ్ళు మైనింగ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, రెఫరల్ కోడ్ ఉంది, జాయిన్ అయిపోండి. 24 అవర్స్కి ఒకసారి ఇక్కడ బటన్ ప్రెస్ చేసేసి మీరు మీ యొక్క కాయిన్స్ని తరణి చేసుకోవచ్చు. సెప్టెంబర్లో కేవైసీ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి కొకాయ్ టాక్ లాగిన్ ఓవర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొకాయ్ టాక్ అంటే ఏంటి, మనకు అంత ఇంపార్టెంటా అంటే అయినా మనకైతే అయినా ఇది ఇంపార్టెంట్ కాదు, కాకపోతే అప్డేట్ వచ్చింది కాబట్టి చెప్పాలి కాబట్టి తీసుకొని వస్తున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు అప్డేట్స్ మీ వరకు రాలేదు అంటే అయినా బిట్కాయిన్ లెజెండ్, సో ఏం అప్డేట్స్ లేవు, మైనింగ్ చేయడం ఎందుకు లే అనుకుంటారనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్లీ చూడొచ్చు మనం మేజర్గా టాప్ 10లో ఉండే ప్రాజెక్ట్స్ పైన కాన్సన్ట్రేషన్ చేసేసాము. ఎక్కువగా మన ఆ ఛానల్లో పై నెట్వర్క్ అవ్వచ్చు, అలాగే కోర్ మైనింగ్ యాప్ అవ్వచ్చు, వీటి గురించి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ది కొకాయ్ టాక్ టీమ్ ఇన్ కొరియా హ్యాజ్ రీచ్డ్ ఏ బిజినెస్ కార్పొరేషన్ టు బ్లాక్ ది కొకాయ్ టాక్ లాగిన్ మెథడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది కొరియా క్రిప్టోకరెన్సీ పాలసీస్ ఫ్రమ్ ఆగస్ట్ 24, 2022. సో ఇక్కడ చూడొచ్చు కొకాయ్ టాక్ అనేది ఇదొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, జస్ట్ లైక్ నాకు ఇది ఎప్పుడు వాడలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే అయినా ఫేస్బుక్, లేదంటే అయినా ఒక ట్విట్టర్ లాగా ఉండొచ్చు, అది కూడా కాదు అంటే ఒక టిక్ టాక్ లాగా ఉండొచ్చు అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని కూడా మనము వీళ్ళు కొరియాలో ఉన్న వాళ్ళు మైనింగ్ని స్టార్ట్ చేసేసారు. అంటే ఎలా అంటే అయినా మనము మైనింగ్ని బటన్ ప్రెస్ చేసేసేటప్పుడు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది, క్రియేట్ చేసుకోమన్నప్పుడు ఆటోమేటిక్గా లాగిన్ విత్ జీమెయిల్ లేదా ఫేస్బుక్ అని వస్తుంది కదా, అలా కొరియా వాళ్ళకు కొకాయ్ టాక్స్ నుంచి అయితే అయినా లాగిన్ అయ్యే వెసులుబాటు ఉండేది. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని క్రిప్టోకరెన్సీస్ పాలసీస్ ఏవైతే కొరియా గవర్నమెంట్ చేంజ్ చేసిందో వాటి వలన వచ్చేసి వీళ్ళు ఈ కొకాయ్ టాక్ని అయితే అయినా బ్యాన్ చేయడం జరిగింది. ఎప్పటికీ ఆగస్ట్ 24కి అయితే అయినా కంప్లీట్లీ బ్యాన్ అయితే అయిపోతుందన్నమాట. సో ది కొకాయ్ టాక్ లాగిన్ సర్వీసెస్ హ్యాస్ బీన్ సస్పెండ్ అయితే అయిపోతాయి. సో అంటే అయినా ఏ విధమైన ఆ లాగిన్లో ఉండేవాళ్ళు ఏ విధమైన మైనింగ్ యాప్స్ అయినా కాదు వాళ్ళ పర్సనల్ అకౌంట్స్ని కూడా యాక్సెస్ చేయలేరు. అండ్ ది బీసీఎల్ కోటిం విల్ అప్డేట్ ది యాప్ ఇన్ అడ్వాన్స్. సో 24 లోపలే మేము యాప్ని అప్డేట్ చేస్తాము అడ్వాన్స్గానే అని అంటున్నారు. వి వాంట్ టు అప్డేట్ వెన్ ది లెవలప్ ప్రోగ్రామ్ ఈజ్ కంప్లీట్. సో యాక్చువల్లీ లెవలప్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడే వీళ్ళు కంప్లీట్ చేద్దాము, యాప్ని అప్డేట్ తీసుకుని వద్దామని అనుకున్నారు. బట్ వీ విల్ అప్డేట్ ది మెయిన్ ఐటమ్స్ ఫస్ట్ డ్యూ టు డిలే ఇన్ ది పేమెంట్ మల్టీ ఫంక్షన్స్ సిస్టమ్ కనెక్షన్ వర్క్. సో కాకపోతే మేము మెయిన్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న అప్డేట్స్ అవి చేస్తూ వస్తున్నాము, ఎందుకంటే మాకు మల్టిపుల్ పేమెంట్ మెథడ్ అనేది సరిగ్గా వర్క్ అవ్వలేదన్నమాట. కనెక్షన్ చేసేకి వీళ్ళకు కొంచెం టైం అయితే కావాలి. సో అప్పుడే ఈ కాయిన్ని బై చేయాలంటే ఎవరైనా మల్టిపుల్ క్రిప్టో కరెన్సీస్లో బై అయితే చేయగలుగుతారు. మెయిన్లీ అప్డేటెడ్ కంటెంట్స్. సో మెయిన్లీ వీళ్ళ యొక్క యాప్లో ఏమి అప్డేట్ చేయాలనుకుంటున్నారో అవి ఇక్కడ కింద మెన్షన్ చేయడం జరిగింది. నెంబర్ 1 వచ్చేసి ఈమెయిల్ లాగిన్ కన్వర్షన్ వెన్ యూజింగ్ కొకాయ్ టాక్ లాగిన్. సో ఈమెయిల్ అన్వెరిఫైడ్ వస్తుంది అన్నమాట యూజింగ్ కొకాయ్ టాక్ లాగిన్ చేస్తే కన్నా. సో దానికైతే కన్నా ఒక
ఆల్టర్నేట్ సొల్యూషన్ తీసుకొని వచ్చేసి మైనింగ్ డిబి కనెక్షన్ అయితే చేస్తారనమాట. నాకు తెలిసి డిబి అంటే డేటాబేస్ కనెక్షన్ చేయడం జరుగుతుంది. సో అప్డేట్ టుడే. ఇంకోటి వచ్చేసి ఇట్ విల్ బీ అప్డేటెడ్ అండ్ అనౌన్స్డ్ సపరేట్లీ నెక్స్ట్ వీక్. ఇది వచ్చేసి ఈ చిన్న అప్డేట్ వచ్చేసి నెక్స్ట్ వీక్ సపరేట్గా అనౌన్స్ అయితే చేస్తాము అని చెప్తున్నారు. బట్ మెయిన్ అప్డేట్ కంటెంట్ ఏవైతే చేంజ్ చేయాలనుకున్నారో అవి కింద మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట మెయిన్ ఏం చేంజ్ చేస్తున్నారు అనేసి. ఫస్ట్ వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ మెయిన్గా ఎన్ఎఫ్టీ కార్డ్స్ పైన అయితేనా ఆధారపడి ఉంటుంది, హీరో ఎన్ఎఫ్టీ కార్డ్స్. సో వీళ్ళు ఎన్ఎఫ్టీస్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఎన్ఎఫ్టీ కూడా ప్రొవైడ్ చేయని ఒక మంచి ఫ్యూచర్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం ఏంటంటే మీరు మీ యొక్క ఓన్ ఫేజ్ని తీసుకొని కూడా మంచిగా జబర్దస్త్గా ఉండే రేర్ ఎన్ఎఫ్టీని తయారు చేయొచ్చు. ఆ ఎన్ఎఫ్టీతోనే మీరు గేమ్ ఆడొచ్చు. సో ఎన్ఎఫ్టీస్తో గేమ్ ఆడతారనమాట. సో గేమ్ అయినా ఆడచ్చు లేదంటే రెంట్కైనా ఇవ్వచ్చు. అది కూడా కాదంటే అయినా మీరు మీ యొక్క ఎన్ఎఫ్టీస్ని సేల్ చేయొచ్చు. సో మీకు ఎప్పుడైతే సెప్టెంబర్లో కేవైసీ అవుతుంది అని చెప్తున్నారు, సెప్టెంబర్లో కేవైసీ అవ్వగానే మన యొక్క మైనింగ్ కాయిన్స్ ఏవైతే లాకప్లో పెట్టామో అవి కాకుండా రిమైనింగ్ అయితే అయినా వీళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో అయితే మనం సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ అప్డేట్ కోసము. సో ఎందుకంటే కేవైసీ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి కేవైసీ అయిపోయింది మనం ఏం చేయలేము. పై నెట్వర్క్ విషయంలో కూడా చాలామంది మిలియన్స్ ఆఫ్ యూజర్స్ నెట్ మనకు కేవైసీ అవ్వలేదనే వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇప్పటికే చేస్తూ ఉన్నారనమాట. కొంతమంది పెండింగ్స్లో కూడా ఉన్నాయి. సో అలా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మెయిన్లీ అప్డేట్స్ ఏం తీసుకొని వస్తారంటే పాస్వర్డ్ వెరిఫికేషన్ సిస్టమ్ వెన్ లాగిన్ ఇన్ బై ఈమెయిల్. సో పాస్వర్డ్ వెరిఫికేషన్ సిస్టమ్ అయితే తీసుకొని వస్తారు ఈమెయిల్లో లాగిన్ అయినప్పుడు. సో పాస్వర్డ్ అంటే అయినా ఈమెయిల్కి ఒక ఓటీపీ పంపించేసి అది ఎంటర్ చేయమని సంథింగ్ సంథింగ్ వగేరా ఉంటుంది. సో మెయిన్ స్క్రీన్ అప్డేట్, మెయిన్ స్క్రీన్లో అయితేనే అప్డేట్ చేస్తారనమాట. లిస్టింగ్ ఎక్స్చేంజ్, లిస్టెడ్ ఎక్స్చేంజ్, కరెంట్ ప్రైస్, యూట్యూబ్ ప్లే బటన్. సో లిస్టెడ్ ఎక్స్చేంజ్ అంటే ఇక్కడ మనం చూడొచ్చు మెయిన్ ఇక్కడ వీళ్ళు బటన్స్ యాడ్ చేయడం జరుగుతుంది, ఏ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యింది, సో అలాగే ఎంత ప్రైస్ ఉంది, అలాగే యూట్యూబ్లో దీని గురించి తెలుసుకోవాలంటే ఒక బటన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో గైస్ గుర్తుపెట్టుకోండి ఇది ఆల్రెడీ లిస్టెడ్ కాయిన్. సో ఇది మనకు ఆల్రెడీ ఎల్ బ్యాంక్ అనే ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ లిస్ట్ అయ్యి కూడా ఒక 3 to 4 months అయితే అవుతుంది. లిస్ట్ అయిన కాయన్నే మీరు మైనింగ్ చేస్తున్నారు. సో అది గుర్తుపెట్టుకోండి. అందుకనే మైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కాపీ బటన్ టు షేర్ నోటీస్. సో ఇక్కడ వచ్చిన నోటీస్ని వేరే వాళ్ళకి షేర్ చేయాలన్నా కూడా ఒక కాపీ బటన్ అయితే తీసుకుని వస్తామని చెప్తున్నారనమాట. సో ఇది ఎల్ బ్యాంకులో అయితే ఆల్రెడీ లిస్టెడ్ అయ్యింది, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఒకసారి ప్రైస్ కూడా చూసిద్దాము, ప్రైస్ ఎంత ఉంది అనేది పక్కన పెడితే ఎల్ బ్యాంక్లో లిస్ట్ అయ్యింది. సో ఆన్సియూను మీకు చాలా ఎక్స్చేంజెస్లో కూడా ఇంకా లిస్ట్ అవుతూ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు 0.02 అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఇట్ ఓన్లీ ఆల్రెడీ ఫియర్ బేయర్ మార్కెట్లో ఉంది కాబట్టి వాల్యూ అయితే అయినా తగ్గిపోయింది. ఆన్ ఫ్యూచర్లో అందరివి కేవైసీస్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం హోల్డింగ్స్ చేసుకునే దాన్ని బట్టి స్టాకింగ్ విధానాన్ని బట్టి మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా ఇంతకన్నా డిగ్రీస్ అయితే అవ్వచ్చు. ఆన్ ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి కీప్ మైనింగ్ అనమాట. దిస్ ఈజ్ యువర్ చందు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.